విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా వస్తున్నాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు అని విజయనగరం జిల్లా ఎలక్ట్రికల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వై విష్ణు అన్నారు. ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి ఏపీఈఆర్సీ ఆదేశానుసారం మారిన స్లాబ్ ప్రకారం బిల్లింగ్ జరుగుతుంది అన్నారు. ప్రస్తుతం ఇస్తున్న బిల్లులు 60 రోజులకు తీస్తున్నామని తెలిపారు. ప్రస్తుత బిల్లును 2 నెలలుగా పరిగణలోకి తీసుకుని బిల్లులు ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. లాక్డౌన్ కారణంగా అందరూ ఇళ్లలో ఉన్నందున ఎక్కువగా విద్యుత్ వాడకం జరుగుతుందని ఎలక్ట్రికల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వై విష్ణు తెలిపారు. పాత టారిఫ్ ప్రకారం 31 మార్చి వరకు, ఏప్రిల్ 1 నుండి కొత్తగా టారిఫ్ ప్రకారం నేడు బిల్లులు ఇవ్వడం జరుగుతున్నదని, జూన్ 30 వరకు ఎటువంటి ఫరాదు రుసుము లేకుండా విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చని విష్ణు తెలిపారు. ఏంటంటే జనరల్గా జనాల్లో ఈ అపోహ అనేది ఉన్నది. మేము అప్ టు 500 యూనిట్స్ వరకు స్లాబ్ సిస్టమ్ అనేది ఎక్కడ కూడా పెంచడం జరగలేదు. 5 యూనిట్స్ దాటిన తర్వాత జనరల్గా కన్జ్యూమర్కి 90 పైసలు యూనిట్కి పెంచడం జరిగింది. అంతేగాని ఎక్కడ కూడా 1 పైసలు కూడా పెంచడం జరగలేదు. కేవలము ఇది జనాల అపోహ తప్పితే మేము ఎక్కడ విద్యుత్ ఛార్జీలు పెంచడం కూడా జరగలేదు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే 1912 కూడా కాల్ చేసి చెప్పవచ్చును. అలాగే మా విద్యుత్ దీంట్లో కూడా ఫోన్ నెంబర్లు ఉంచడం జరిగినది. ప్రతి ఇఆర్ ఆఫీసులో కూడా పెట్టడం జరిగినది. పార్టీపురంలోన విజయనగరం, నెక్స్ట్ ఏమో మా దీంట్లో కూడా బొబ్బిలో కూడా పెట్టడం జరిగినది. ఆ నెంబర్లు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగినది. పార్టీపురం ఇఆర్ ఆఫీస్ నెంబరు 08963220155, అలాగే బుక్ల ఇఆర్ఓ 08944255394, అలాగే ఇఆర్ ఆఫీస్ విజయనగరం 08922224839, అలాగే టౌన్ ఇఆర్ఓ 08922224135 కూడా ఉంచడం జరిగినది. అలాగే ఇక్కడ కూడా ఒక కాల్ సెంటరు ఉంచడం జరిగినది. ఆ కాల్ సెంటర్ నెంబరు 08922276210 ఉంటుంది. ఇది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు పనిచేస్తుంది. ఒకవేళ విద్యుత్ బిల్లులో ఎటువంటి పొరపాట్లు ఉన్నాయి ఇక్కడ కొంచెం సరిదిద్దుకోవచ్చు. కానీ ఎక్కడ బిల్లు తీసే విధానంలో ఈ బిల్లులు అనేది పెంచడం జరగలేదు. పొరపాటు కూడా ఇక్కడ చేయడం జరగలేదు. కాబట్టి జనాలందరూ ప్రజలందరూ ఇది గమనించి మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం.